అందరికీ నమస్తే, నా పేరు వంశీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మన కళ్ళను ఎలా కాపాడుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే అన్ని ఇంద్రియాలలో కళ్ళు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్క్రీన్ టైం అంటే ఏంటో తెలుసుకుందాం. స్క్రీన్ టైం ఈజ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెండ్ యూజింగ్ ఎ డివైస్ విత్ ఎ స్క్రీన్ సచ్ ఎస్ స్మార్ట్ ఫోన్ కంప్యూటర్. అంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ స్క్రీన్ని మనం ఎంతసేపు చూస్తామో దాన్ని స్క్రీన్ టైం అంటాము. సో ఎంత ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే మన ఐస్ అంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మన కళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానివల్ల ఏం యూజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మ్యాక్సిమైజ్ చేసుకొని ఆ మెను సింబల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కింద మీకు కనిపిస్తున్న ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి అక్కడ ఈ మెను ఐకాన్ ఎక్స్టెన్షన్స్ పక్కన మెను ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ క్రోమ్ వెబ్ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. పేజ్ లోడ్ అయ్యాక సర్చ్ బాక్స్లో ఐ రిమైండర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఐ కేర్ ప్రొటెక్ట్ యువర్ విజన్ అని కనిపిస్తుంది ఎక్స్టెన్షన్. దాని మీద క్లిక్ చేసి యాడ్ టు క్రోమ్, ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. సో మీకు అది యాడ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది లోడ్ అది డౌన్లోడ్ అయిపోయి మీకు ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అవుతుంటుంది. సో ఆల్మోస్ట్ ఎంత 2 MB ఉంది సైజ్ అంతే. సో టర్న్ ఆన్ సింక్ అవసరం లేదు. ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ నేను ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిన్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడు మీకు కనిపిస్తుంటుంది అక్కడ. దాని తర్వాత మన ఐకాన్ మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్గా వీళ్ళు 20 మినిట్స్ ఇస్తారు. సో నేనైతే 25 మినిట్స్ సెట్ చేసుకుంటాను. కానీ టెస్టింగ్ కోసం ఇప్పుడు మనం 5 మినిట్స్ టెస్ట్ చేద్దాం అసలు, అంటే నెక్స్ట్ ఎలా కనిపిస్తుంది చూసుకోవడానికి. సో 5 మినిట్స్కి అడ్జస్ట్ చేస్తాను ఫస్ట్. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను బ్లెండర్ క్లాస్ వింటున్నా. బ్లెండర్ అనేది ఒక 3D యానిమేషన్ సాఫ్ట్వేర్, అది ఫ్రీ సాఫ్ట్వేర్. అక్కడ ఈ టైం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఎంత 1.5 అవర్ ఉంది క్లాస్ ఇది. సో 1.5 అవర్ ఎటు స్ట్రెచ్ వినకుండా నేనైతే డిఫాల్ట్ 25 మినిట్స్ పెట్టుకుంటాను. 25 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా నాకు రిమైండర్ వస్తే సో నేను ఒక 5 మినిట్స్లో రెస్ట్ తీసుకుంటాను. అంటే జనరల్గా అలా నడవడం అలాంటివి చేస్తే బెటర్ అని. అంతకుముందు ఎలా ఉండంటే అంతకుముందు ఎటు స్ట్రెచ్ 4-5 అవర్స్ కంటిన్యూస్గా వింటుండే. అలా 4-5 అవర్స్ కంటిన్యూస్గా వింటుంటే ఐస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అవుతుంది కాబట్టి. సో అది మంచి హ్యాబిట్ అయితే కాదు. సో అందుకని ఈ ఎక్స్టెన్షన్ వేసుకుంటే కొంతవరకైనా సేఫ్ జోన్లో ఉంటాం. మనం సెట్ చేసుకున్న టైం అయిపోగానే మనకి ఇలా రిమైండర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకోండి. ఈ ఎక్స్టెన్షన్లో 20-20-20 రూల్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ప్రతి 20 నిమిషాలకి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దాన్ని చూడండి అని చెప్పేసి. ఈ టైంలో ఎట్టి బస్సులో మళ్ళీ స్క్రీన్ని చూడకండి. సో దీనివల్ల కొంచెం ఐస్కి రిలాక్సేషన్ వస్తుంది. ఈ బ్రేక్ టైంలో నా సజెషన్ వచ్చేసి మీ వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరంగా పెట్టేసి వర్క్ చేసుకోండి. సో ఈ బ్రేక్ టైంలో మళ్ళీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి తాగేసి మళ్ళీ రావచ్చు. సో దానివల్ల మీరు నడిచినట్టు అవుతుంది, వాటర్ తాగినట్టు అవుతుంది, మీ ఐస్ కూడా రిలాక్స్ అవుతాయి. ఈ ఎక్స్టెన్షన్ ఇప్పటివరకు వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోండి, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.